నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బొగలు మండలం కొండ బెట్రకుంట బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ కొండ బెట్రకుంటలోని భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తుల దర్శనార్థం రథోత్సవం పాత బెట్రకుంటకు చేరింది. ఆ దేవదేవుణ్ణి పాత బెట్రకుంట వాసులు దర్శించుకున్నారు. తిరుగమనంలో రథోత్సవం చక్రం కాలువలో చిక్కుకుపోవడంతో రథం ఓ పక్కకు పడిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన సంఘటనను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రథం పైన వాయిద్యకారులు పూజార్లకు భక్తులకు ఎవరికి ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల ఏమీ కాలేదని, ఇది మానవ తప్పిదమే తప్ప ఇంకేం లేదని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొండ పెట్టుకుంట ఆలయంలో రథోత్సవం కన్నుగ విందుగా స్టార్ట్ అయింది నిన్న 4 గంటలకి. అదేవిధంగా కొండ పెట్టుకోకుండా అందరికీ దర్శన భాగ్యం కలిగింది. అదేవిధంగా పాత పెట్టుకుంట కూడా అయిపోయింది దర్శన భాగ్యం అయిపోయి రిటర్న్గా ఇంకా 10 నిమిషాలు మన రథం ఎక్కడైతే స్టే ఉంటుందో అక్కడికి చేరుకుంటుంది అన్న సమయంలో ఒక మలుపు కాడ బై మిస్టేక్ మానవ తప్పిదముగా కొంచెం ఆ బ్రేక్స్ పడక ఆ కంట్రోల్ తప్పి ఒక వీల్ ఒక కాగలో దిగడం జరిగింది. దానివలన రథం ఒక సైడ్కి ఒగి కిందకి రావటం జరిగింది. కాకపోతే దాని మీద ఉన్న మేఘగాలు కావచ్చు, పూజాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న కాగడ పట్టేవారు కావచ్చు, ఇదంతా కూడా ఎవరికి కూడా ఎటువంటి గాయాలు లేకుండా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ఈరోజు నిజంగా వాళ్ళంతా కూడా బయటపడటం, అదేవిధంగా దేవుని విగ్రహాలు కూడా ఎక్కడక్కడ ఏమి చెక్కు చెదగకుండా ఆ దేవుని కాపాడుకున్న పూజలను కూడా చాలా మెచ్చుకోవాలి. ఈరోజు అందరూ కూడా సేఫ్గా అంటే ఒకటే మా నమ్మకం, ఈరోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు ఉండబట్టే ఎవరికి ఏం జరగదు, దేవుని విగ్రహాలు కూడా ఏమీ జరగదు అనే ఒక మంచి నమ్మకంతో మేము అంత కూడా ఉన్నాం. తప్పకుండా దీన్ని ఈ వీడంత తొందరగా ఈ విషయాన్ని అంటే గదాన్ని పక్కకి తీసి అక్కడి క్రేన్స్ వచ్చినాయి, ఇంకొక క్రేన్ కూడా కావాలని అడుగున్నారు, దాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ క్రేన్ వచ్చినాక రథాన్ని యథాస్థితికి తీసుకొచ్చి ఎక్కడైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో పెట్టి దాన్ని వీగైనంత తొందరగా దాన్ని రెక్టిఫై చేసి ఏ విధంగా ఆగమన శాస్త్ర పండితులు చెప్తారో అంటే రాత్రికి కూడా మనం చూసాం విగ్రహాన్ని తీసేసి దానికి సంపోషణ చేసేసి గుడికి పంపించనని చెప్పిన మీదట దాన్ని దాదాపు 3 గంటల దాకా ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి ఆ ఉత్సవ విగ్రహాన్ని కూడా గుడికి పంపడం జరిగింది. ఇప్పుడు ఈ రథాన్ని కూడా బయటికి తీసి యథాస్థితికి తీసుకొచ్చి దాన్ని తొందరగా మరియు రెక్టిఫికేషన్ ఏ విధంగా చెప్తారో ఆగమన శాస్త్ర పండితులు ఆ విధంగా చేయించి దానికి కూడా సంపోషణ చేయాలని చెప్పినారు. అది కూడా వీగైనంత తొందరగా చేసి తప్పకుండా మరి నెక్స్ట్ రథోత్సవానికి రెడీ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులు కూడా కొంతమంది ఈ రోడ్డు కొంచెం ఇరుకుగా ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుందని చెప్తా ఉన్నారు. తప్పకుండా ఈ రోడ్స్ అన్నీ కూడా రథోత్సవానికి ఇబ్బంది కాకుండా బాగా ఫ్రీగా ఉండేటట్టు కొంచెం వెడల్పు కూడా